హలో ఫ్రెండ్స్ అందరికీ, ప్రభాస్ గారి కల్కి 2898 మూవీకి సంబంధించి ఇందులో అయితే చాలామంది ఆర్టిస్టులు అయితే వర్క్ చేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు. అండ్ ఇందులో మన విజయ్ వచ్చేసి హీరో, విలన్గా అయితే చేస్తున్నారు అని చెప్పి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. 100% మన విజయ్ అయితే ఈ మూవీలో ఉన్నాడు, కానీ మూవీ టీం అయితే ఇంతవరకు ఏది చెప్పలేదు, సర్ప్రైజ్ చేద్దామన్నట్లు అయితే దాచిపెట్టింది ఇలాంటి విషయాలు. అండ్ ఇందులో దుల్కర్ సల్మాన్ గారు కూడా ఉన్నారు, అది కూడా విలన్ సైడ్. కమల్ హాసన్ గారు కూడా ఉన్నారు విలన్ క్యారెక్టర్. అండ్ ఇందులో అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, ఆర్జీవి గారిని కూడా తీసుకున్నట్లు ఒక న్యూస్ అయితే వచ్చింది. రాజమౌళి గారికి కూడా చిన్న రోల్ అయితే ఉంది ఈ కల్కి మూవీలో అని చెప్పేశారు. దుల్కర్ సల్మాన్, రానా గారు కూడా ఉన్నారు. మొత్తం ఆల్ ఇండియాకి సంబంధించి పెద్ద పెద్ద ఆర్టిస్టులను అయితే తీసుకొని కల్కి మూవీలో మెయిన్ లీడ్గా మన ప్రభాస్ గారు అయితే ఉన్నారు హీరోగా. 2898లో జరిగే ఆ టైం పీరియడ్లో మూవీ స్టోరీ అయితే ఇది అని చెప్పారు నాగార్జున గారు డైరెక్టర్ వచ్చేసి. May 9th అయితే మూవీ రిలీజ్ అవుతూ ఉంది. ఈసారి మాత్రం గట్టిగా అయితే మంచి ట్రీజర్ అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారు, అందులో అందరు హీరోలు అయితే కనిపించే విధంగా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీలో విజయ్ దేవరకొండ గారు వచ్చేసి విలన్ క్యారెక్టర్ అయితే చేస్తూ ఉన్నారు. కేసీ మూవీ రివ్యూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. మూవీ అయితే హాలీవుడ్ బాక్స్ ఆఫీసులు బద్దలగొట్టే రేంజ్లో అయితే ఉంటుంది, అది కూడా మన ఇండియన్ హీరో, మన తెలుగు హీరో ప్రభాస్ గారు. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రభాస్ గారు ఫ్యాన్స్ మూవీ అయితే వేరే రేంజ్లో